తప్పు చేసి సేద్యం చేస్తే గిట్టుబాటు ధర లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సన్నరకం వరి వేసిన రైతులు నెత్తి మీద పిడుగుపడినట్లయింది. జోరు వానలు పడడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సన్నరకం వడ్లను అమ్ముకోవడానికి మార్కెట్కి తెచ్చిన వాటి వైపు చూసే నాదుడే కరువయ్యాడు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వరి రైతుల కష్టాలపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లాలో గతేడాది వరి పంట మంచి దిగుబడి వచ్చింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి పంటను సాగు చేయాలని చెప్పడంతో రైతులు సన్నరకం వరి పంటను వేశారు. అదే దిగుబడి వస్తుందని ఆశించారు రైతులు. ఈసారి అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతింది. మూడో వంతు దిగుబడులు నీటిలో కొట్టుకుపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఈసారి సుమారు 90,817 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు రైతులు. దీంతో జిల్లా వ్యాప్తంగా 204 కొనుగోలు కేంద్రాలను లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఇప్పటి వరకు 50% కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండలోని మార్కెట్ యార్డుకు పలు గ్రామాల రైతులు ధాన్యం విక్రయానికి తీసుకొచ్చారు. కానీ అధిక ధరలకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. చెలికి వణుకుతూ రాత్రి పగలు అని తేడా లేకుండా నిద్రహారాలు మాని మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. గతంలో లావు రకం వేస్తే ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం వచ్చేదని, ఈ ఏడాది ప్రభుత్వం సన్నరకం వరి వేయాలని చెబితే వేశాం, కానీ ఇప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి మార్కెట్కి ఎవ్వరూ రావడం లేదని వాపోయారు. 10 రోజుల నుండి ఇక్కడే కాపలా ఉంటూ పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల పొద్దు అవుతుంది, ఇళ్ళు పట్టుకొని ఒక వరి చెట్టు లేరు, ఎవరి చెట్టు లేరు. నా మొగుడు ముసలోడు, నేను ముసలిదాని. ఆ ముసలు కొనుక్కొని రాదు, తీసుకొనికి రాదు. ఇడు వచ్చి పడ్డాము, మంచిగా చేస్తాం మీకు ఎంపిక రాని అని ఏడాది ఇట్లా పెట్టినాడు మమ్మల్ని. మరి ఇప్పుడు మొక్కలు వేసుకోనికి మొక్కలు వద్దంట, అన్నీ ఏమి వద్దంట. గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర పత్తికి 7,000 అన్న తన 5,300 పెట్టిండు పత్తికి. ఆయన గిట్టుబాటు ధరలు పెట్టినారు, గిట్టుబాటు ధరలు. ఆయన పెండ్లం ఆయన బిడ్డలు అంటే మంచిగా ఉంటే వాళ్ళకి సంతోషం ఉంటుంది, మనల్ని దోసుక తినేది. ఒక సబ్బుకు ఎన్నో పైసలు పెట్టిండ్రు, ఒక నూనె డబ్బాకు ఎన్నో పెట్టించు. ఈ కరెంటు బిల్లు పెరిగింది, కరెంటు బిల్లు అయ్యి ఆయన ఇల్లు తిరిగి ఓటు వేసుకుండ్రి. బాధ బాధకు రోడ్ అండి, ఏమి బాధ బాధలకు రోడ్లు. ఇక వారం 10 రోజులు ఆయన పోసి కానీ ఎవ్వరు సేట్ లేడు, అమ్మాయి లేదు, ఎవ్వరు లేదు. ఇప్పుడు గతే కాదు, మేము ఎవరిని అడగలం, ఏమో అడగలం. ఆరో పోసుకొని బుడ్డలు కట్టి పెట్టుకుంటున్నాం అందరం. ఇప్పటికైతే ఎవరు గతే లేదు. ఇక్కడ ఒక అధికారి పట్టించుకుంటున్నాడు, ఒక రాజకీయ నాయకుడు పట్టించుకుంటున్నాడు, ఎవరు పట్టించుకుంటున్నాడు. ఇప్పటి వరకు అనేదే లేదు, చైర్మన్ లేడు, మార్కెట్ చైర్మన్ వరకు ఎంకాలు వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు తుకాలు పోసుకున్న టైం, ఆ తుకాలు పోసుకోవడానికి ఎన్నింటి పోయే తగ్గలేదు, మేము పోసుకునే తగ్గలేదు. ఈ గుడ్ల కావాలి అయింది, ఎన్నో రోజులు ఉండాలి ఇట్లా మేము.